ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3617 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 13 నియోజకవర్గాల్లో మొత్తం 216 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 1065 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 సున్నితమైన ప్రాంతాలను గుర్తించారు. మంథని తూర్పు డివిజన్పై ప్రత్యేక దృష్టి సారించారు. వెబ్కాస్టింగ్, వీడియో చిత్రీకరణపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ఉమ్మడి జిల్లాలో మొత్తం 29,38,424 మంది ఓటర్లున్నారు. ఇందులో 14,40,028 మంది పురుషులు కాగా 14,96,622 మంది స్త్రీలు. ఇక 9,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని విషయాలు కరీంనగర్ ప్రతినిధి విజయ్ మరకు అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ విజయ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 3,800 ప్రారంభమైనటువంటి కూడా సాయంత్రం 4 వరకు ఆ కౌంటర్లలో వాళ్ళందరినీ కూడా అక్కడ ఈవీఎంలతో వెళ్లి వాళ్ళందరికీ కూడా రిపోర్ట్ చేయాలని కూడా ఇప్పటికీ ఆదేశించినటువంటి ఆ విషయం మనకు తెలిసింది. మొత్తం కరీంనగర్ జిల్లాలో 27 మంది అభ్యర్థులు గాను 2 ఈవీఎంలు అదేవిధంగా 390 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. దీంతో పాటు తుప్పదల్లి మరలు దాదాపు 14 మంది ఉండగా 327 పోలింగ్ కేంద్రాలను తుప్పదల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేశారు. దాంతో పాటు కరీంనగర్ జిల్లాలోని మరో నియోజకవర్గం మానకొండరు మానకొండరు బరిలో 10 మంది కరీంనగర్ జిల్లాలోని మరో నియోజకవర్గం మానకొండరు మానకొండరు బరిలో 10 మంది అభ్యర్థులు ఉండగా 316 పోలింగ్ కేంద్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఉస్మానాబాద్ బరిలో 19 మంది అభ్యర్థులు ఉండగా 304 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక జగిత్యాలలో 15 మంది అభ్యర్థులు ఉండగా 254 కేంద్రాలు మన జగిత్యాలలో చూడవచ్చు. కోరుట్ల బరిలో 15 మంది అభ్యర్థులు ఉండగా 262 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మపురి బరిలో 15 మంది అభ్యర్థులు ఉండగా 269 కేంద్రాలు, పెద్దపల్లి బరిలో 290 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంతని పరిధిలో దాదాపు 288 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అన్నిట్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్నిట్లలో ప్రస్తుతం ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా అనుకోవచ్చు. ఇక్కడ మంతరిలో ఇప్పటికే అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైనటువంటి నియోజకవర్గంగా కూడా మంతని చెప్పుకుంటారు. అదేవిధంగా బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి నేపథ్యం, అయితే గత కొన్ని రోజుల క్రితమే పోలింగ్ను బహిష్కరించాలంటూ కూడా అక్కడ మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పికెటింగ్ కేంద్రాలతో పాటు గట్టి నిఘాను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే మన పెద్దపల్లి జిల్లాలో కనిపిస్తుంది. ఎందుకంటే బార్డర్ ప్రాంతం కావడం, అదేవిధంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం కావడంతో అక్కడ పోలింగ్ను అంటే సాయంత్రం 4 గంటల వరకే క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించినటువంటి నేపథ్యం అయితే అక్కడ కనిపిస్తుంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం వరకు ముగుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఉన్నారు, వారిని అడుగుదాం. ఏంటి సార్ చెప్పండి, మొత్తం కౌంటింగ్ అండ్ ప్రోగ్రామ్ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు ఎంతమంది అలర్ట్ చేశారు? అంటే మనకి చొప్పదండి మండ నియోజకవర్గంలో టోటల్ మొత్తం 327 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని 327 పోలింగ్ స్టేషన్ సంబంధించి 31 సెక్టర్స్గా డివైడ్ చేసుకున్నాం. ఈ 31 సెక్టర్ ఆఫీసర్స్ అందరూ డ్యూటీకి జాయిన్ అయ్యారు. ఈ 31 సెక్టర్స్లో ఒక్కొక్క డిపెండ్స్ ఆన్ ద సెక్టర్ సైజ్ అండ్ నంబర్ డిస్టెన్స్ చూసుకొని మనము పోలింగ్ స్టేషన్స్ని డివైడ్ చేసుకున్నాము. ఒక్క సెక్టర్లో 7 to 12 ఇట్లా వేరీ అవుతున్నాయి పోలింగ్ స్టేషన్స్. అండ్ అందరూ పిఓస్ కూడా ఈరోజు జాయిన్ అయ్యారు. సో ఇన్ కేస్ ఎనీ 1 or 2 పీపుల్ ఆర్ మెడికల్ ఎగ్జామ్షన్ అడిగిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళకి రిజర్వ్ నుంచి అలాట్ చేసుకుంటాము. సో ఇప్పటి వరకు ప్రశాంతంగా అన్ని డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బై లంచ్ టైమ్ వీ విల్ కంప్లీట్ అవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వన్ దెన్ దే విల్ స్టార్ట్ టు దేర్ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఈరోజు అక్కడ సెటిల్ అయిపోతారు. రేపు మార్నింగ్ మాక్ పోల్, దెన్ పోల్ విల్ బి స్టార్ట్. అల్పపీడనం కారణంగా వాతావరణం పొడిగా మారింది. ముఖ్యంగా తెల్లవారుజామునే ఉదయం 7 గంటల ప్రాంతంలో చీకటిగా ఉంటుంది. ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్ చేసింది?
అందుకే మనము బై 2:00 ఇచ్చి బయలుదేరుతాము. మాక్సిమం బై 6 కి వాళ్ళందరూ అక్కడ చేరినట్లు జాగ్రత్త చూసుకున్నాము. అట్లాగే మన ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, లైటింగ్ అరేంజ్మెంట్స్ అక్కడక్కడ లోకల్లో అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు. సో పోలింగ్ పర్సన్ కూడా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఒక నీట్ ఒక క్లైమేట్లో వాళ్ళకి ఎట్లా అకామిడేషన్, షెల్టరు, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నది, హైజీన్, క్లీన్ ఫుడ్ అరేంజ్మెంట్ అన్ని అరేంజ్మెంట్ చేసినా జరిగింది. ఏం ఇబ్బంది మనకి అంటే రాకుండా చూసుకుంటున్నాం. ఎక్కువ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాము. ఇన్ కేస్ ఎనీ షార్ట్ ఫాల్ ఉంటే కూడా మనం ఇమీడియట్ రెక్టిఫై చేస్తాం. మొత్తానికి ఇది తెల్లవారు జామున ప్రారంభమయ్యేటువంటి నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాము. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్లో పాల్గొనాలి. దాదాపు 100% కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం మనం కరీంనగర్లో చూడవచ్చు. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.